అనేటువంటి రేట్స్ ఇండెక్స్ ధరల పట్టిక అనేటువంటిది అక్కడ అరేంజ్ చేయబోతున్నారు. కాబట్టి దాని ప్రకారంగా మాత్రమే వస్తువులను విక్రయించాలి. ఎవరైనా సరే ఇంక్లూడింగ్ మాస్క్ కానివ్వండి, శానిటైజర్స్ కానివ్వండి, లేకపోయేటైతే నిత్యావసర వస్తువులైనటువంటి పాలు, పెరుగు, కూరగాయలు ఎవరైనా సరే దోపిడీ చేసి ప్రజల యొక్క నుంచి ఎక్కువ గుంజాలి, డబ్బులు గుంజాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తే వాళ్ళ యొక్క ఆటలు సాగు, వారిపై తీవ్రమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి అని పోలీస్ శాఖ తరఫు నుంచి హెచ్చరిస్తున్నాము. అలానే ప్రజానీకాన్ని కానీ అందరికీ కూడాను మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాము, జాగ్రత్తగా ఇళ్ల నుంచి బయటకు రావద్దు. మరి ముఖ్యంగా ఆటో డ్రైవర్లు కూడా ఇవాటి వరకు తెలియదని చెప్పేసి అందరినీ అవకాశం ఇచ్చాము. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి చాలా స్ట్రిక్ట్గా ఈ విషయం అనేటువంటిది ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. ఏ ఒక్క రవాణా సాధనం కూడాను, ఆటోలు కానివ్వండి, టూ వీలర్స్ కానివ్వండి, అనవసరంగా ఎక్సెప్ట్ మెడికల్ రీజన్స్ వేరే ఎవరిని కూడా మనం బయట తిరగడానికి అనుమతించము. కాబట్టి దయచేసి ప్రజలందరూ దృష్టిలో పెట్టుకోండి, మాతో సహకరించి ఈ రాబోయేటువంటి రోజుల్లో ఈ కరోనా మహమ్మారిని తరిమికొట్టడంలో మన వంతు సహాయ సహకారాలు అందించి మీరు ప్రభుత్వానికి తోడ్పాటు అందిస్తారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు కొద్ది వ్యవధిలోనే చెప్పిన వెంటనే వచ్చి ఈ యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ప్రత్యేకంగా మీ అందరికీ అభినందిస్తున్నాము. చాలా తక్కువ సమయంలో స్పందించి వచ్చారు. మెనీ థ్యాంక్స్ టు ఆల్ పర్సన్స్. సో ముఖ్యంగా కదిరి డివిజన్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పోలీస్ శాఖ వైపు నుంచి తెలియపరిచేది ఏంటంటే, ఈ కరోనా మహమ్మారి గురించి మనందరం వింటూనే ఉన్నాము. దాన్ని మనం ఎంత క్రమశిక్షణతో, స్వీయ క్రమశిక్షణతో పాటించి సెల్ఫ్ డిసిప్లిన్తో మనంతట మనం పాటించేస్తే ఈ మహమ్మారిని చాలా ఈజీగా మనం ధైర్యంగా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ఏమాత్రం ఏ ఒక్కరు నిర్లక్ష్యం వహించినా కూడా దాని యొక్క బాధ్యత సమాజంలో ఉన్నటువంటి మనందరం కూడా వహించాల్సి వస్తుంది. ఈనాడు మనం ఇటలీ దేశాన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే, అక్కడ మొదట్లో ఈ డిసిప్లిన్ అనేటువంటిది మెయింటైన్ చేయలేకపోవడం మూలంగా ఈ 3వ స్టేజ్లో ఇప్పుడు ఇటలీలో దేశం అనేటువంటిది ఎంతో బాధపడుతున్నారు. రోజు ఎన్నో మరణాలు సంభవిస్తున్నాయి. ఒక దేశ ప్రధాని కూడా వల్ల కాదు అని చెప్పి చేతులు ఎత్తేసి ఏడుస్తున్నటువంటి విషయం మనం వాట్సాప్లో చూస్తున్నాం. దాన్ని బట్టి ప్రపంచంలో ప్రపంచ అధినేతలందరూ కూడా ఈ కరోనా మహమ్మారి పట్ల ఎంతటి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేటువంటిది దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా గమనించాలి. ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యల్లో ఈ ప్రభుత్వ యంత్రాంగం నుంచి మేము చేస్తున్నటువంటి కృషికి మీరందరూ కూడా తోడ్పాటు అందించి మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి అని భావిస్తున్నాము. ఈ బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడాను 14 రోజులు స్వీయ నియంత్రణ, సెల్ఫ్ క్వారంటైన్ అనేటువంటిది పాటించాలి తప్పకుండా. దానికి మీ అందరూ మీరు వాలంటీర్గానే మీరు చెప్పేసి మీరు బయట నుంచి లోపలికి రాకుండా మీ ఇంటి సభ్యుల పట్ల కూడా, మీ కుటుంబ సభ్యుల పట్ల కూడా మీరు దూరంగా ఉంటే ఒకవేళ ఏదైనా పాజిటివ్ వచ్చినా సరే దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలము. ఏమాత్రం మనకు తెలియకుండా మీరంతా అందరితో మింగిలై మీరు వెళ్ళిపోయారంటే మాత్రం వన్స్ అది పాజిటివ్ వచ్చింది, దానివల్ల మిగిలినటువంటి వాళ్ళు ఎవరెవరు వాళ్ళు కనెక్ట్ అయ్యారు అనేటువంటిది తెలుసుకోవడం చాలా కష్టం అవుతుంది. మనం అలర్ట్ అయ్యేలోపు చాలా జరగాల్సినటువంటి ప్రమాదం జరగడానికి అవకాశం ఉందని చెప్పేసి అని పదే పదే ప్రభుత్వ అధినేతలు అందరూ కూడా హెచ్చరిస్తున్నారు. కాబట్టి కదిరి ప్రాంత ప్రజలందరికీ కూడా తెలియపరిచేది మీ అందరికీ ఒక అప్పీల్ అనేటువంటి చేస్తున్నాము. దయచేసి సెలవులు ఇచ్చారు కదా అని చెప్పేసి అని నిన్న ఏ రకంగా గౌరవ ప్రధానమంత్రి గారు చెప్పినట్లుగా జనతా కర్ఫ్యూ అమలు పరచడం విషయంలో ఏ రకంగా మీ అందరి సహాయ సహకారాలు అందించి స్వచ్ఛందంగా మీరు ఏ రకంగా బంద్ పాటించారో అదే రకంగా రాబోయే ఈ నెల 30 మార్చి 31 వరకు కూడా ఇదే రకంగా మనం స్వచ్ఛంద బంద్ అనేటువంటిది కర్ఫ్యూ అలాంటిది మనం పాటించేస్తే ఈ మహమ్మారిని చాలా వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అని చెప్పేసానంటే ఇండియా ప్రస్తుతం 2nd స్టేజ్లో ఉన్నాం మనం. ఇండియాలో ఈ వ్యాధి 2వ స్థాయిలో ఉన్నది. వన్స్ ఈ స్థాయి దాటి 3వ స్థాయిలో వచ్చిందంటే ఆ ప్రమాద సంకేతాలు అనేటువంటివి చాలా ప్రమాదకరంగా ఉంటాయి. మనం ఊహించలేనంతగా మనకు నష్టం అనేటువంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, అందరూ ఉన్నంత వరకు కూడాను మనకు తెలియపరుస్తున్నటువంటిది ఈ దీంతోనే ఈ లాక్డౌన్ అనేటువంటిది ప్రకటించారు అని చెప్పంటే
కదిరి ప్రాంతం ఇవాళ ఉదయం నిన్న ఎంత డిసిప్లిన్ గా ఉన్నారో ఇవాళ అంత ఇండిసిప్లిన్ గా తయారయ్యారు. ఉదయం నుంచి పోలీస్ శాఖ నుంచి కానివ్వండి, అంతర్ జిల్లా వాహనాలు కూడాను మార్నింగ్ నుంచి మనం రేపు ఉదయం నుంచి ఏవి రావడానికి వీల్లేదు. మన యొక్క సరిహద్దు ప్రాంతంలో మనం టోటల్ గా బ్లాక్ చేయబోతున్నాము. ఈ 31 వరకు మాత్రం టైట్ గా మొత్తం అందరం కూడా ఆశించిన స్థాయిలో అందరం సెల్ఫ్ డిసిప్లిన్ పాటించాలని చెప్పేసి ప్రజలందరినీ, ముఖ్యంగా బయటకు యువతని కూడా నేను కోరుకుంటున్నాను. పోలీస్ వారు మాత్రం ఇవాటి వరకు మనం సమయం పాటించి మీ అందరికి కూడా తెలియపరుస్తున్నాము. రేపటి నుంచి ఎవరైనా సరే ఈ దీన్ని అతిక్రమించేటట్లయితే వారిపై చట్ట ప్రకారంగా తప్పకుండా తీవ్రమైనటువంటి చర్యలు, మాకు సమాజం పట్ల సమాజం యొక్క సేఫ్టీ అనేటువంటిది పబ్లిక్ సేఫ్టీ ముఖ్యం కాబట్టి పబ్లిక్ సేఫ్టీకి సంబంధించి ఎవరైనా ఆటంకాలు కలిగించేటట్లయితే మాకున్నటువంటి అధికార పరిధి మేరకు తప్పకుండా మీ మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా మేము వెనుకాడము అని చెప్పేసి మీ అందరినీ హెచ్చరించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటకు రావద్దు. మీ మీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా అన్నీ కంప్లీట్గా క్లోజ్ చేసుకోండి. మార్నింగ్ ప్రతి దినం కూడా ప్రతి రోజు 6:30 to 7:30 వరకు పబ్లిక్ అందరికి కూడా కన్వీనియంట్గా మీకు అనేటువంటి మీ దగ్గరకే వస్తువులు అనేటువంటిది దగ్గరలో ఉన్నటువంటి అంగళ్ళ దగ్గర ఏర్పాటు చేయడం అనేటువంటి జరుగుతుంది. అలానే ఈ దుకాణ యజమానులు కూడా ఈ ధరలను అనేటువంటి నియంత్రణలో పెట్టుకోవాలి. ఎవరైనా సరే అతిక్రమించి ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు అని చెప్పేసినట్టయితే మన ట్రైనింగ్ కలెక్టర్ గారు కూడా ఇవాళ ఉదయం చెప్పారు, ఆ ధరల షాప్ల దగ్గరనే కూరగాయల అంగళ్ళు కానివ్వండి, తర్వాత నిత్యావసర కరోనా వైరస్ నివారణ చర్యలో భాగంగా తీసుకున్నటువంటి చర్యల్లో మా పై అధికారుల యొక్క ఆదేశాల మేరకు మొత్తం జనతా కర్ఫ్యూ లాంటిదే ఈ నెల 31 వరకు కూడా కంటిన్యూ చేయమని చెప్పేసి మనకు ఆదేశాలు ఉన్నాయి. ఇందులో భాగంగానే మేమంతా పబ్లిక్ ఎవరు కూడా మూమెంట్ లేకుండా అని చెప్పేసి మేము రిస్ట్రిక్ట్ చేస్తున్నాము. అలానే షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా బంద్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ అందరూ సహకరించి పోలీస్ శాఖ సహకరించేసి మాతో పాటు మనందరం కలిపి ఈ కరోనా మహమ్మారిని పారదోలడానికి అని చెప్పేసి మనం అంతా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఈ 2-వీలర్స్పై ఒక్కళ్ళు మాత్రమే తిరగాలి, 4-వీలర్లో 2 పర్సన్స్ మాత్రమే, అది కూడా ఎమర్జెన్సీ అయితే మాత్రమే అలో చేస్తున్నాము. ఇవాళ నుంచి 144 సెక్షన్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి ఎన్ఫోర్స్మెంట్లో ఉంది కాబట్టి 4 అంతకంటే ఎక్కువ మంది గుమిగుడి తిరిగేటైతే వారిపై చట్ట ప్రకారం చర్యలు అనేటువంటి తీసుకుంటాము. ఇలా అనవసరంగా తిరిగేటువంటి వాళ్ళపై కూడా ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ కేసెస్ అనేటువంటిది బుక్ చేస్తున్నాము. ఎవరైనా సరే వాళ్ళందరికీ నోటీసెస్ ఇచ్చేసి వాళ్ళపై పీనల్ సెక్షన్స్ కూడా మేము వేయబోతున్నాము, వాళ్ళు బుక్ చేయబోతున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అని హెచ్చరిస్తున్నాము. కరోనా వైరస్ సందర్భంగా ప్రజలందరికీ హెచ్చరించడానికి ఈ ఫుడ్ పెట్రోలింగ్ అనేటువంటిది చేయడం జరుగుతున్నది. లోపల ఉన్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా ఏమి పట్టినట్టుగా తిరుగుతున్నారు. ఒక్కసారి వైరస్ అనేటువంటిది పాజిటివ్ లక్షణాలు కనిపించేస్తే దాని తర్వాత తీవ్ర పరిణామాలు అనేటువంటిది ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ప్రజలందరికీ హెచ్చరించేది ఏంటంటే ఎవరు కూడా వీధుల్లో కానీ ఎక్కడ తిరగొద్దు, వాళ్ళ యొక్క ఇళ్లలోనే స్వీయ నియంత్రణ పాటించి అందరు ఇళ్లలోనే ఉండాలని కోరుతున్నాము. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, మహిళలు కూడా జాగ్రత్త వహించాలని చెప్పేసి అని తెలియపరుస్తున్నాము. ఈ వ్యాధి నివారించడానికి మనం చేయవలసినటువంటిది ముఖ్యంగా మన పరిశుభ్రత, దాని తర్వాత అనేటువంటిది ఇళ్ల నుంచి బయటకు రాకపోవటమే మనం చేయాల్సినటువంటి పెద్ద పని. అది మనం చేయగలిగితే మనం ఈ వైరస్ని మనం నివారించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి అని పోలీస్ శాఖ తరఫు నుంచి కోరుతున్నాము. వైరస్ నియంత్రణలో భాగంగా తీసుకుంటున్నటువంటి జనతా కర్ఫ్యూ చర్యల్లో భాగంగా ఇవాళ 3వ రోజు కదిరి పట్టణంలో ప్రజలు స్వచ్ఛందంగానే బంద్ పాటిస్తున్నారు. అక్కడక్కడ చెదురుముదురు సంఘటనలు, ఒకళ్ళు ఇద్దరు యువకులు బండ్లపై వస్తున్నారు, అటువంటి వాళ్ళు కూడా మ్యాక్సిమం రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. కొంతమంది మాత్రం ఎమర్జెన్సీ ఇష్యూస్ అయినటువంటి మెడికల్ హాస్పిటల్స్కి వెళ్ళడానికి అని చెప్పేసి అనే ప్లీతో బయట తిరుగుతున్నారు. ఎక్సెప్ట్ దట్ మూమెంట్ అందరినీ రిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. వ్యాపారులు కూడా తమ యొక్క వ్యాపారాలన్నీ ఉదయం ఉద్దేశించిన టైంకి 6:30 to 7:30 వరకు ముగించుకొని
తర్వాత వాళ్ళు కూడా స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. చాలా వరకు ఈ 2 రోజుల కంటే ఈరోజు ఇంకా ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది బాగా కనిపిస్తుంది. బయట వాహనాలు కూడా ఇటువంటివి కూడా ఎక్కువ మూమెంట్ అనేటువంటిది లేదు. ఈ లోపల చిన్న చిన్న సందుల్లో మూమెంట్ అనేటువంటిది ఉన్నది, అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. కొంతమంది వాలంటీర్స్ని కూడా పెట్టేసి వాళ్ళ ద్వారా కూడా మా పోలీస్ వాళ్ళు అకంపనీ అయ్యి కొంచెం టేప్ స్పీకర్ బాక్సెస్లో మెసేజెస్ అనేటువంటిది వినిపిస్తూ ఈ కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలి, వైరస్ పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి టేప్ చేసినటువంటి మెసేజెస్ ద్వారా వాళ్ళకి అలర్ట్ చేస్తూ ఈ మెసేజెస్ అనేటువంటిది ఫ్లాష్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. పుర ప్రజలకు పోలీసు వారు విజ్ఞప్తి ఏమనగా, కదిరికి ఎక్కువగా ముస్లిం పాపులేషన్ ఉన్నటువంటి టౌను, ఇక్కడ ఇతర దేశాల నుంచి అంటే సౌదీ అరబ్ కంట్రీస్ నుంచి చాలామంది జీవనోపాధి కోసం వెళ్ళడం జరిగింది. ఈ పరిస్థితుల్లో చాలామంది తిరిగి వస్తున్నారు కాబట్టి మనకు అందరికంటే కూడా కొద్దిగా పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది కదిరి టౌన్కు. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తతో ఉండి ఎవరిని కూడా యువకులు వాళ్ళ తల్లిదండ్రులను యువకులను బయటికి రాకుండా చూసుకొని కట్టడి చేసుకొని సాధ్యమైనంత వరకు వెహికల్ మూమెంట్ కానీ బజార్లో తిరగడం కానీ పూర్తిగా తగ్గించేస్తారని అనుకుంటున్నాము. ఈరోజు 12 గంటల పైన ఏదైనా ఆటోలు కానీ 2-వీలర్స్ కానీ ప్రజా వ్యవస్థగా ప్రజా రవాణా వ్యవస్థ ఏదైనా కూడా ఉన్నా ఉంటే చాలా కఠినమైన చర్యలు తీసుకుని పడతాయి. కాబట్టి దయచేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము, మినిమం మీరు ఏదైనా చాలా ఎమర్జెన్సీ ఉంటే తప్ప ఎవరే కానీ దయచేసి ఇంట్లో నుంచి బయటికి రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాము. అలా వచ్చిన వారిపై చట్ట ప్రకారంగా క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయబడతాయి. ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి, కరోనా వైరస్ అనేది అంటుకునే వ్యాధి కాబట్టి ఇది అంటువ్యాధి లాంటిది కాబట్టి దీన్ని నివారించాలంటే దీనికి ప్రజలంతా ఎంత వీలైతే అంత దూరంగా ఉండటం మేలు. కాబట్టి ప్రజలు ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండాలి, అనవసరంగా బయట తిరగరాదు. ఇంకా ఈరోజు నుంచి వెహికల్స్ కూడా ఆపేయమని గవర్నమెంటు వారు అప్పించేస్తున్నారు కాబట్టి ఆటోలు కానీ ద్విచక్ర వాహనాలు కానీ ఎవరు అనవసరంగా తిరగరాదు. ప్రజలు కూడా తమంతకు తాము కానీ ఇది ఏదో పోలీసులు చెప్తున్నారు మేము ఇంట్లో బొమ్మని అటు కాకుండా తమంతకు తాముగా ఇది ఒక బాధ్యతగా భావించి మన ప్రాంతాన్ని మన దేశాన్ని రక్షించుకునేందుకు కోవిడ్ బారి నుండి రక్షించుకునేందుకు ప్రజలందరూ స్వచ్ఛందంగా ఈ కర్ఫ్యూని పాటించాల్సిందిగా కోరుతున్నాం.